బుల్టన్లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన భుజంపై గాయం మానకపోవడంతో పాదయాత్రను వాయిదా వేయనున్నారు. వాస్తవానికి రేపటి నుంచి సంకల్పయాత్ర తిరిగి ప్రారంభించాలి. అయితే గాయం మానకపోవడంతో పాదయాత్ర షెడ్యూల్లో మార్పు చేసినట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత 10వ తేదీ నుంచి యాత్ర మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు శ్రీనివాస్ కేసులో విశాఖ పోలీసులకు డీజీపీ ఠాకూర్కు నోటీసులిచ్చింది జాతీయ ఎస్సీ కమిషన్. తనకు ప్రాణహాని ఉందన్న శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పందించింది కమిషన్. శ్రీనివాస్కు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, అతనెందుకు అలా మాట్లాడాడో 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు విశాఖలో శ్రీనివాసరావు విచారణ కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర వాయిదా, శ్రీనివాస్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారు అని తెలుస్తోంది, అలాగే శ్రీనివాస్ విచారణ మరోవైపు ఎలా సాగుతోంది ఈశ్వర్? సంతోషి, జగన్ పై దాడి జరిగి వాళ్ళకి 9 రోజులు అవుతోంది. 9 రోజులు అయిన నేపథ్యంలో ఇవాళ అసలు ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది, గాయం పరిస్థితి ఎలా ఉంది అనేది కనుక్కున్నట్టు అయితే మాత్రం కాసేపట్లో జగన్కి హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. అయితే కుట్లు ఏ మానేయా లేదా అనేది పరీక్షించిన తర్వాత అతనికి సంబంధించిన అంటే సాధారణంగా అయితే మాత్రం రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని అయితే మాత్రం ముందుగా భావించారు. అయితే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు చెప్పిన దాని మీద దాన్ని బట్టి అయితే మాత్రం ఈ రేపటి నుంచి పాదయాత్ర ఉందా లేదా అనేది అయితే నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి వైద్యులు పరీక్షలు నిర్ణయించిన తర్వాత వైద్యుల సూచనల మేరకు ఈ పాదయాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఆరోగ్య పరిస్థితిని చూసినట్టయితే మాత్రం జగన్ పాదయాత్ర అయితే మాత్రం వాయిదా పడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీపావళి తరువాత పాదయాత్ర జరిగే పరిస్థితి అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం ఆ దిశగా వైసీపీ శ్రేణులందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కూడా విశాఖలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం మరోవైపు శ్రీనివాస్ దాడి చేసి అయితే మాత్రం ఈ రోజుకి 9 రోజులు అవుతుంది కస్టడీలోకి తీసుకుని, ఇది 6వ రోజు. ఇవాళతో అయితే మాత్రం కస్టడీకి సంబంధించి గడువు ముగియనున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ జరిపించిన తర్వాత అతనికి సాయంత్రం 5 గంటల లోపులో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సెంటర్ జైలు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అంటే ఈ కేసు విచారణ సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో పిటిషన్ వేసే దిశగా కూడా విశాఖ పోలీసులు అయితే మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మధ్యాహ్నం తర్వాత పిటిషన్ పైన కోర్టుకు వెళ్తున్నారా లేదా అనేది అయితే మాత్రం తెలుస్తుంది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అయితే మాత్రం శ్రీనివాసన్ ఇక్కడే కంటిన్యూ చేస్తారా లేకపోతే సెంటర్ జైలు తరలించిన తర్వాత మరి 2 రోజులు పోయిన తర్వాత అతను తీసుకొస్తారనేది అయితే మాత్రం ఇవాళ మధ్యాహ్నం తర్వాత కోర్టుకు వెళ్లిన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ 6 రోజుల విచారణలో అయితే మాత్రం సుమారుగా 40 మందికి పైగా విచారించడం జరిగింది. 321 కాల్స్ ని ఆధారంగా చేసుకుని 40 మందిని కూడా విచారించారు. అలాగే సీసీ ఫుటేజ్ కానీ అలా కాల్ డేటాను బట్టి కూడా ఈ విచారణ అయితే జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్యూజన్ ఫుడ్ యజమాని శ్రీ హర్షవర్ధన్ అలాగే అతన రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందిని అలాగే రేవతిపతి రమాదేవి తదితరులందరినీ కూడా విచారించడం జరిగింది. పిడిగురాళ్ళ నుంచి సైరాబీ బృందాన్ని అలాగే నిన్న తల్లిదండ్రులను కూడా విచారించారు. అయితే కేసుకు సంబంధించి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా పురోగతి ఉన్నదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇవాళ ఆ కస్టడీకి పూర్తయిన నేపథ్యంలో కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా అతన్ని కస్టడీకి కోరుతారా లేదనేది అయితే మాత్రం మధ్యాహ్నం సిపి మహేశ్చంద్ర లడ్డా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అయితే ఉంటుందని చెప్పొచ్చు సంతోషి. ఓకే ఈశ్వర్.